విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరుగుతుంది. దాంట్లో విజయవాడ నగరానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద ఈరోజు ఈ యొక్క సమావేశంలో పెట్టడం జరిగింది. వాటిని చాలా వరకు ఆమోదించడం, కొన్ని ఏదైతే కార్పొరేటర్స్ కొన్ని ప్రపోజల్స్ పెట్టారో వాటి మీద ఎస్టిమేషన్ తయారు చేసి ఆఫీసియల్ మార్క్స్ కానీ, ఎందుకంటే ముఖ్యంగా విజయవాడ నగరంలో గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పి విజయవాడ నగరాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ ఉండడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున బోండ ఉమ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అదేవిధంగా గద్దెరామన్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కేసీఆర్ నాని ఎంపీగా ఉన్నాడు, అదేవిధంగా జలీల్ ఖాన్ మా పార్టీలో గెలిచి తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఉన్నాడు. ఒక్కళ్ళు ఒక్క రూపాయి పెట్టి అభివృద్ధి చేయడానికి, ఎందుకంటే జలీల్ ఖాన్ ఇంటర్ రోడ్డు కూడా మేమేసాం, మా ప్రభుత్వం వచ్చాక వేసాం. మా ఇంటర్ రోడ్డు కానివ్వండి, అంటే అంత దుర్మార్గంగా గత 5 సంవత్సరాల పరిపాలన చేస్తే ఇప్పుడు గత 2 ఏళ్లలో ఆల్మోస్ట్ దాదాపు 70-80% అన్ని రోడ్లు కూడా పూర్తవడం జరిగింది. మిగతా రోడ్లు శంకుస్థాపన స్థాయిలో ఉన్నాయి, కొన్ని ఏమో పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయి. రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరిస్తున్నాము, డ్రింకింగ్ వాటర్కి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం, ముఖ్యంగా పార్కులు అభివృద్ధి చేస్తున్నాం, క్రీడా స్థలాలని పెంపొందిస్తున్నాం, అనేక రకాలుగా కూడా కార్పొరేషన్తో డెవలప్మెంట్ చేస్తున్నాం. కాకపోతే ఈరోజు ఒక దురదృష్టకర సంఘటన ఏంటంటే, తెలుగుదేశం నాయకులకి మహిళలను అవమానించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు ఒక మహిళా ఉద్యోగి ఏదో కార్పొరేషన్కి వేరే ఆర్టీసీ ఎంప్లాయీ అనుకుంటాను, ఏదో కార్పొరేషన్కి డిప్యూటేషన్ మీద పెట్టుకుంటే కౌన్సిల్లో దాన్ని ఆఫీస్ రిమార్క్స్ ఆఫీస్ నుంచి దానికి ప్రపోజల్స్ వస్తే దాన్ని ఆమోదించే పద్ధతిలో సీనియర్ కార్పొరేటర్ జాస్తి సాంబశివారు ఒక మహిళను కూడా లెక్క చేయకుండా కమిషనర్ పక్కన మీ పక్కన కూర్చోబెట్టి పనిచేయించుకుంటారా అని చెప్పని అవమానించే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధేసింది కూడా. మా మున్సిపల్ కమిషనర్ గారు దాని మీద అబ్జెక్షన్ కూడా, దాని మీద ఐఏఎస్ అధికారి ఆయన కూడా హట్ అయి మాట్లాడడం జరిగింది. క్షమాపణ చెప్పమంటే నేను చెప్పను అని చెప్పనే విధంగా, అంటే చంద్రబాబు నాయుడు తాలూకా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మహిళలను అవమానించడంలో వాళ్ళు ముందుంటారు. ఆ రోజు వనజాసి దగ్గర నుంచి కావచ్చు, రోజాని మన అసెంబ్లీలో ఏ విధంగా అవమానించారు, ఆ రోజు అసెంబ్లీలో ఏ విధంగా అవమానించారు, మనందరం రోజా ఎమ్మెల్యే రోజా గారిని కూడా ఏ విధంగా అవమానించారు మనం చూసాము. అటువంటి సంస్కారం గల తెలుగుదేశం నాయకులకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా సరే సబ్జెక్టు మీద మాట్లాడచ్చు తప్ప వ్యక్తిగత విమర్శలకు వెళ్ళడం, వాళ్ళు ఫ్లెక్చువేషన్స్లో వాళ్ళకి ఏంటంటే మతి భ్రమించి చంద్రబాబు మొదలు ఇక్కడున్న కార్పొరేటర్ స్థాయి వరకు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు సరైన పద్ధతి ఉండదు. దయచేసి తెలుగుదేశం నాయకులను ఇప్పటికైనా చెప్తున్న మహిళల్ని గౌరవించండి, మీరు మహిళలకి సమన్యాయం ఇవ్వండి, వాళ్ళకి గౌరవం ఇవ్వండి. మీరు అది ఇవ్వకుండా కనుక మహిళల్ని కించపరిస్తే తప్పకుండా ఇప్పటికే మహిళా లోకం మీ మీద చాలా కోపంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 50% రిజర్వేషన్స్ ఇచ్చి మహిళలకి పెద్దపీట వేశారు. ఈరోజు అటు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, నామినేటెడ్ వర్క్లో కావచ్చు, ఇతర అన్నింటిలో కూడా 50% దేవాలయాల కమిటీలో కావచ్చు 50% రిజర్వేషన్స్ మహిళలకి ఇచ్చి పెద్దపీట వేస్తుంటే, అటువంటి మహిళల్ని అవమానించే విధంగా తెలుగుదేశం నాయకులు చేసే కార్యక్రమాలు చాలా బాధేస్తున్నాయి. ఇటువంటి తెలుగుదేశం నాయకులకి మళ్ళీ బుద్ధి చెప్పాలని చెప్పని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహిళలందరికీ కూడా. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతాం అన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్గా అని ఉంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.